మీనరాశి వారికి తెలుగు ఉగాది పండగ దగ్గర నుంచి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదం నాలుగు పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో నాలుగు పాదాలు, రేవతి నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది దుమ్ షం జా ధ దే దో చా చి అక్షరాల వారందరూ మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని, రాశిలోని రాహు సంచార స్థితి, రాశిలోని రవిశుక్ర సంచార స్థితి, రెండవ స్థానంలో బుధగురు సంచార స్థితి, సప్తమంలో కేతు, వేయంలో కుజశని సంచార స్థితి ఉండడం వలన కుజదోషము, ఏలనాటి శని, రాశిలోనే సంచారం చేయడం వలన స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారందరికీ కూడా చాలా మంచి కాలం. కాకపోతే శత్రువులు పొంచి ఉన్నారు, అధికంగా ఉన్నారు. వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అయినంత విజయం మీ సొంతం కాబోతుంది. కాకపోతే ఎక్కువ శాతంగా చోరభయం, రుణభయం, అగ్నిభయం పొంచి ఉంది. కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులందున ఈ ఎలనాడు శని ఉన్నంత వరకు ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుని ఉత్తమొత్తంగా భావించగలగాలి. అలాగా మీరు ఈ సంవత్సరం అంతరంలో విజయం సాధించగలగాలి అన్నట్లయితే మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు గల ఉప్పును తులాభారంగా చేసుకొని శివలింగాకారంగా ఏర్పాటు చేసుకొని రుద్రుడు యొక్క మంత్రాన్ని, శని భగవాను యొక్క మూలమంత్రాన్ని, రాహుభగవాని యొక్క మూలమంత్రాన్ని సంపుటీకరణ చేసి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఉప్పు నీటితోనే పుడుతుంది, నీటితోనే మరణిస్తుంది. కనుక ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి.